దళిత ప్రజా సంఘాల ఐక్య ఆధ్వర్యంలో అంబేద్కర్ మనస్మృతి అనే అంశంపై శ్రీకాకుళం అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో కళ్లేపల్లి రామ్గోపాల్ అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు జాతీయ మానవ వికాస కేంద్రం అధ్యక్షులు ప్రధాన వక్తగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ, మనుధర్మ శాస్త్రం అనేది ఒక ప్రాచీన గ్రంథమని, దాన్ని ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మతోన్మాద బీజేపీ ప్రభుత్వం ముందు పీఠన పెడుతూ మనుధర్మ సిద్ధాంతాన్ని భారత రాజ్యాంగ స్థానంలో అమలు చేయాలని చూస్తుంది. ఆ ప్రయత్నంలో భాగమే నూతన పార్లమెంటు భవనంలో భారత రాజ్యాంగ నూతన ప్రతులను ఆవిష్కరించారని అన్నారు. స్త్రీల కోసం ఎన్నో చట్టాలు వచ్చినా స్త్రీలపై జరుగుతున్న హింస మాత్రం తగ్గకపోగా రోజు రోజుకు అధికమవుతోంది. అందుకు మూలాలు మనుస్మృతిలో ఉన్నాయని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు చెప్పారు. 1927లో మనుస్మృతిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తగలబెట్టారు. మనువు క్రీస్తు పూర్వం వాడు మాత్రమే కాదు, వర్తమానంలో అనేక మంది ఆధునిక భారతదేశంలో ఎంతో మంది ఆధునిక మనువులు ఉన్నారు.